యా నేనే డబ్ చేసుకున్నాను ఈ సినిమాకి. మీరు అన్నట్టు థ్యాంక్ యూ సో మచ్. యా నేనే చేసాను. మీరు చూడలేదా నా డబ్బింగ్? అది నాదే. దొరికిందా మీకు? డింపుల్ మేడం నమస్తే మేడం. ఫస్ట్ వరుణ్ తేజ్ గారితో మీరు వర్క్ చేశారు, ఐటమ్ సాంగ్కి వర్క్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మన కిలాడీలో మొత్తం ట్రెడిషనల్గా చేశారు. మళ్ళీ ఇప్పుడు గోపిచంద్ గారితో చేస్తున్నారు. అంటే ఈ ముగ్గురులో బెస్ట్ యాక్టర్ అని మీరు ఎవరన్నారు? అంటే మీరు ముగ్గురుతో వర్క్ చేశారు కదా, ముగ్గురులో వన్ ఆఫ్ ది బెస్ట్. అలా చూస్ చేయడం చాలా కష్టం మేడం. నాట్ అట్ ఆల్ మేడం. ఒక్కళ్ళని ఏమైతే అంటే ఇప్పుడు సరే పోనీ, ఇప్పుడు నేను రామబాణం చేస్తున్నాను, సో మా గోపిచంద్ గారు. మేడం మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు మీమ్స్? ఐ కీప్ ఎంజాయింగ్ ఇట్. నేను మీమ్స్ అని తర్వాత మా కజిన్స్ తో షేర్ చేసుకోవడం, ఖచ్చితంగా ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవడం. యు గైస్ కీప్ ఇన్స్టాగ్రామ్ యాక్టివ్. మీకు ట్రోల్స్ వస్తే మీరు ఎలా పాజిటివ్ గా తీసుకుంటున్నారు? లైక్ ఎందుకంటే పాజిటివ్ మీమ్స్ వచ్చినప్పుడు ట్రోల్స్ కూడా కొన్ని వస్తూ ఉంటాయి కదా సోషల్ మీడియాలో, అవి ఎలా మీరు పాజిటివ్ గా తీసుకుంటారు? ట్రోల్స్ బేసిక్ గా ఇనిషియలీ నాకు తెలియలేదు ఎలా హ్యాండిల్ చేయాలో. ఇప్పుడు అనుకునే వాళ్ళు అనుకునేంత అని వదిలేశాను. సో మీ అదే చెప్తున్నా, అంటిల్ అది ఓవర్ బోర్డ్ అవ్వనంత వరకు ఫన్నీగానే ఇష్టంగానే ఉంటాయి. వన్స్ ఇట్ క్రాసెస్ మీకు కూడా తెలుసు, మేము కూడా మనుషులమేగా. మిమ్మల్ని నేను ఒక పర్మిషన్ తీసుకుందాం అనుకుంటా మేడం. ఓకే, మీరు ఇస్తారా పర్మిషన్? అంటే మీకు గుడి కడదాం అనుకుంటున్నా. అది అది పాలరాయితో కడితే బాగుంటుందా, ఇటుక రాయితో కడితే బాగుంటుందా అని. అంటే పాలరాయి ఇటుక రాయి కాదు, బంగారంతో కట్టినప్పుడు మేడం.